హాయ్ అండి, తెరలి సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు దద్వజనం చేసి చూపిస్తానండి. దద్వజనం అంటే రైస్ తో కాదు, అటుకులతో. మన దగ్గర మన వీడియోస్ లో ఇంత ముందు చేసిన వాటిల్లో అంటే అన్నంతో చేసిన దద్వజనం, సేమియాతో చేసిన దద్వజనం అవి కూడా ఉన్నాయండి. లింక్ ఇస్తాను, చూసుకుందరు గాని. అయితే ఈ రోజు అటుకులతో దద్వజనం చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. చేసుకోవటం కూడా అసలు ఎంత సింపుల్ అంటే అసలు ఈజీగా అయిపోయే వంటకం అన్నమాట. కష్టమేం ఉండదు. అయితేనండి, మా మనవడు ఉన్నాడు, వాడికి అసలు సమాధానం చెప్పలేమండి. రోజు క్యారేజ్ పెట్టామనుకోండి, ఈ కూర మొన్న చేసావు కదా, ఈ కూర నిన్న చేసావు కదా అని అసలు ఎంత ఇసిగిస్తాడోనండి. మనకున్న కూరగాయలు ఆప్షన్ కొన్ని, ఇన్ని రకాలు ఉన్నాయనుకోండి, మనం బతికినంతకాలం ఆ కూరగాయలతోనే వండుకోవాలి కదా. వాటితోనే నేను అసలు రకరకాల వెరైటీగా వండి పెడతానండి. అయినా వాడు మొన్న చేసావు, నిన్న చేసావు, అప్పుడు చేసావు అని అసలు ఎంత ఇసిగిస్తాడు. ఇలాంటి పిల్లలకి, అంటే నా మనవాళ్ళ లాంటి పిల్లలకి చక్కగా ఈ దద్వజనం చేసి పెట్టామనుకోండి లంచ్ బాక్స్ లో, చక్కగా తినేస్తారు. ఎందుకంటే చక్కగా మెత్తగా వెళ్ళిపోద్ది కదా, ఇంకా ఏం పేచి బెటర్. కడుపులో కూడా చల్లగా ఉంటుందండి, ఎందుకంటే పెరుగు ఉంటుంది కదా, కమ్మటి పెరుగుతో చేసుకోవాలి దద్వజనం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, పెద్దోళ్ళు కూడా. ఒక్కోసారి అయితే నాకెంత బద్ధకం వేసిద్ది అంటే మీరు నమ్మరు. చెప్తే కూడా అంటే రేరుగా లేండి, ఏం చేద్దాం, ఈయన ఇంటికి ఈరోజు భోజనానికి రానన్నారు అనుకోండి, ఆ రోజు రకరకాలు వండి పెడతాం కదా, ఏం చేసుకుంటాం లేదు అనిపిస్తుంది. చాలా మందికి నాలాగే అనిపించింది. ఆడవాళ్ళకి అనిపించినప్పుడు నేనేం చేస్తానంటే ఈ అటుకులు పెట్టుకొని శుభ్రంగా దద్వజనం కలుపుకొని మధ్యాహ్నం పూట అటు తిని సరిపుచ్చుకుంటా. చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి కూడా మంచిది. అసలు చలవు కదా పెరుగు అటుకులు. మీరు ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, ఎలాగో మీరు కూడా చేసుకొని తిని చూసి ఎలా ఉందో చెప్పాలి. ఇంకో మాట అండి, ఈ దద్వజనాన్ని భగవంతుడికి నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు. హడావుడిగా పూజలలో మనకి ఎక్కువ టైం పట్టుద్ది కదా, అన్ని పూలు సర్దుకోవటం అని ఈ పనులన్నీ ఎక్కువగా ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఈ దద్వజనాన్ని నైవేద్యంగా సమర్పిస్తే అసలు టైం ఎక్కువ పట్టదండి, భగవంతుడికి మంచిదే. మనం తొందరగా చేసి పెట్టేసుకోవచ్చు, ఎక్కువసేపు భగవంతుడి ధ్యానంలో గడపచ్చు. పొయ్యి దగ్గర పడి 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 చేసి అబ్బో కలిసిపోయి ఆ పూజ దగ్గరకు వచ్చేసరికి చాలా మందికి నిరసత్వం వచ్చేస్తుందండి. అట్లా కాకుండా సింపుల్ గా అయిపోయే వంటకాలు చేసి పెట్టండి దేవుడికి. ఆ చేసి పెట్టిన తర్వాత తినండి, విడిగా ఉన్న రుచి కంటే కూడా 100 రెట్లు పెరుగుద్దండి. ఎందుకు ఆ స్వామి ఆ నైవేద్యం స్వీకరించడం వల్ల ఏమో గాని, అబ్బబ్బబ్బబ్బా ఎంత రుచిగా ఉంటుందో. ఇప్పుడు నేను చేస్తాను, చేసి చూసేసేయండి. ఈ దద్దోజనానికి ముందుగా కావాల్సింది అటుకులు, అవి కూడా మందపాటి అటుకులు తీసుకోవాలి. వీటిని మనం ఉప్మా అటుకులు అని అడిగితే షాప్ లో వాళ్ళు మనకి ఇస్తారండి. అయితే పల్చటి అటుకులు ఉంటాయి, అవేంటంటే పిల్లలకి మనం పాలల్లో వేసి తినిపిస్తాం కదా, అవి వద్దు, ఇటువంటి అటుకులే తీసుకోవాలి. చూశారు కదా, ఇవి అన్నమాట బాగా మందంగా ఉంటాయి. వీటిని శుభ్రంగా కడుక్కొని 2 సార్లు కడగండి, ఎందుకంటే కొంచెం దుమ్ము ధూళి ఉంటుంది అటుకుల్లో. 2 సార్లు కడిగిన తర్వాత మనం వడగట్టుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా నీళ్ళన్నీ ఒడిసిపోయిన తర్వాత ఒక బౌల్లోకి మార్చుకుందాం. ఈ అటుకులు నేను ఈ కప్పుతో 1 కప్పు తీసుకున్నాను. ఇప్పుడు అదే కప్పుతో మనం మంచి కమ్మటి తియ్యటి పెరుగుని ఈ అటుకుల్లో కలుపుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకుంటామో అదే కప్పుతో పెరుగు తీసుకోవాలి. నేను కొలతకి ఈ కప్పు తీసుకుంటున్నానండి, మీ దగ్గర ఏ కప్పు ఉంటే ఆ కప్పుతో తీసుకోవచ్చు. ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకుందాము. ఇప్పుడు కప్పు అటుకులు, కప్పు పెరుగు తీసుకున్నాం కదా, మనం ఏ కొలత తీసుకుంటామో అదే కప్పుతో కరెక్ట్గా 1/4 కప్పు పాలు తీసుకోండి. దద్దోజనానికి పాలు పోస్తే చాలా టేస్టీగా ఉంటుందండి, తింటుంటే కూడా ఎంత రుచి ఉంటుందో. మనం ఇందులో మీ టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోండి. కొంతమంది దద్దోజనం అంటే ఒట్టి పెరిగే కలిపి చేసుకుంటారేమో అనుకుంటారు, కానీ పాలు కలిపితే
అదనపు రుచి యాడ్ అవుతుందండి. అసలు కమ్మగా చాలా బాగుంటుంది. ఈ అటుకుల దద్దోజనంలోనే కాదండి, రైస్తో చేసిన, సేమియాతో చేసిన, పాలు మాత్రం యాడ్ చేసుకోవాలి. ఇది ఒక చిన్న టిప్ అనుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. అదేవిధంగా 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ తరిగిన అల్లం ముక్కలు, 1 స్పూన్ మిరియాలు, 1 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి సన్నటి ముక్కలండి. ఇవి వేసుకొని కొంచెం వేగనిద్దాం. అందులోనే మీ టేస్ట్కి తగినన్ని జీడిపప్పు, అలాగే కొంచెం కరివేపాకు. అలాగే చిటికెడు, ఇంగువ, వీటిని దోరగా వేగనిద్దాం. ఇప్పుడు ఈ విధంగా ఇట్లా దోరగా వేగాలండి తాలింపు. స్టవ్ కట్టేసుకొని ఇప్పుడు ఈ తాలింపుని ఇందాక పెరుగు కలుపుకున్న అటుకుల్లో కలిపేద్దాం. కొత్తిమీర, అలాగే కొన్ని దానిమ్మ గింజలు ఈ విధంగా బాగా కలుపుకొని మనం తింటే ఉంటుందండి సూపర్ టేస్టీ అన్నమాట. ఎంత రుచిగా ఉంటుందోనండి ఈ దద్దోజనం. ఈ పెరుగులో అటుకులు నాని, అంటే పాలు పెరుగులో నాని అటుకులు చాలా రుచిగా ఉంటాయి. ఇదిగోండి జీడిపప్పు, జీడిపప్పులు కూడా వేసాం కదా, ఇక రుచి చెప్పనే అవసరం లేదండి, అంత సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి దద్దోజనం రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని తిని చూసి నాకు కామెంట్స్ లో చెప్పండి ఎంత టేస్టీగా ఉందో. సరే బుజ్జమ్మాయ్, చూసారు కదండి చెల్లి చేసిన అటుకుల దద్దోజనం. మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పనిలో పని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ఎంచుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. రేపు మరో మంచి వీడియోతో కలుద్దామండి. అప్పటి వరకు బై.